హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి డైరీస్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా సూపర్గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అమ్మలందరికీ కూడా డే స్టార్ట్ అయ్యేది లంచ్ బాక్స్ ప్రిపరేషన్తోనే కదా ఒక్క సండే మాత్రం అలా ఉండదు మిగిలిన రోజులన్నీ కూడా ఈ లంచ్ బాక్స్తోనే డే స్టార్ట్ అవుతుంది అయితే మార్నింగ్ లేవగానే నేనైతే నా మైండ్ని రీఫ్రెష్ చేసుకోవడం కోసం ముందుగా ఒక హాట్ వాటర్ తాగిన తర్వాత టీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ అయితే ఇదంతా కూడా ప్రిపేర్ అయిన వెంటనే రైస్ కుక్ చేసుకోవడం అలాగే బ్రేక్ఫాస్ట్ వేసేసుకున్న తర్వాత లాస్ట్ లో కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట ముందుగా అయితే ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా దోశపిండి బ్యాటర్ ఒకేసారి ఇడ్లీ పిండి దోశపిండి రెండు కూడా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఇడ్లీ పిండి అయిపోయిన తర్వాత దోశ పిండిని యూజ్ చేస్తూ ఉంటానమాట పిల్లలకి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేసాను అనమాట దోశలు తింటూ ఉండగా నేను కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు వచ్చేసి క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను నార్మల్గా క్యాబేజీని ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ కూడా మనం క్యాబేజీ యాడ్ చేయగానే మూత పెట్టి కుక్ చేసుకుంటే స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా అందుకని మూత పెట్టకుండా నేను కుక్ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట అయితే లోపుగా వాటర్ అనేది నేను స్టవ్ మీదే కాస్తాను కాబట్టి నీళ్లు వేడైపోతున్నాయి ఈలోపుగా పిల్లల స్నానం కోసం సున్ని పిండిని రెడీ చేసుకుంటున్నాను వింటర్లో నేను ఎక్కువగా ఇదే యూస్ చేస్తాననమాట డిఐవే హెర్బల్ బాత్ పౌడర్ అని ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఈ హెర్బల్ బాత్ పౌడర్ని నేను డైలీ మార్నింగ్ టైంలో యూస్ చేస్తూ ఉంటాను నైట్ మాత్రం వాళ్ళు సోప్ను యూజ్ చేస్తుంటారు ఈవినింగ్ వాళ్ళే స్నానం చేస్తారనమాట మార్నింగ్ మాత్రం నేనే చేయిస్తాను స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా బ్రష్ వచ్చేసి నేను దోశలు వేయంగానే వాళ్ళు దోశలు అనేది తినేస్తూ ఉంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా కానీ స్కూల్కి ఉన్న టైంలో మాత్రం కంపల్సరీ వాళ్ళే తింటూ ఉంటారు అప్పుడప్పుడు కనుక మొరాయిస్తే నేను వాళ్ళని వెళ్ళి తినిపిస్తూ మధ్యలో నా వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను అనమాట లోపుగా వాళ్ళకి స్నానం చేయించి తీసుకొచ్చేసాను ఈలోపు నా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది వెంటనే లంచ్ బాక్స్లోకి రెడీ చేసేసుకుంటున్నాను అయితే నేనైతే పెరుగన్నం లంచ్ బాక్స్లోకి పెట్టడం మానేశాను అంటే పూర్తిగానే కాదు వారంలో రెండు మూడు సార్లు మాత్రమే పెడుతున్నాను ఇంటికి వచ్చిన తర్వాత పెరుగన్నం పెడుతున్నాను ఎందుకు అని అంటే మనం డైలీ పెరుగన్నం పెడుతూ ఉంటే వాళ్ళు వదిలేసేసి ఇంటికి తీసుకొచ్చేస్తున్నారనమాట అందుకని అలా కాకుండా కర్రీ కర్రీతో ఉన్న రైస్ వరకు తినేసి పెరుగన్నం తీసుకొచ్చేస్తున్నారు అందుకని నేనేం చేస్తున్నాను అనంటే లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు నార్మల్గా కర్రీ రైస్ మాత్రమే పెట్టి పెరుగన్నం ఇంటికి వచ్చిన తర్వాత ఫోర్ ఫోర్ థర్టీకి అలా పెడుతూ ఉంటానమాట కొంచెం కొంచెంగా కలిపి పెడుతూ ఉంటాను నైట్ టైం పెడితే వింటర్లో జలుబు చేస్తూ ఉంటుంది కదా వాళ్ళకి పెరుగు అంత మంచిది కాదుగా పాలన్నం పెట్టుకోవచ్చు వింటర్లో సో రైస్ అలాంటిది అవాయిడ్ చేస్తాను అనమాట వింటర్లో సమ్మర్లో అయితే మాత్రం పెడుతూ ఉంటాను ఈలోపు కొద్దిగా నెయ్యిని యాడ్ చేసేసుకొని రైస్ని మిక్స్ చేసేస్తున్నాను నెయ్యి వేస్తే మనకి అన్నం చప్పబడిపోతుంది కదా అని అంటూ ఉంటారు కానీ కర్రీ కొంచెం ఎక్కువగా కలిపితే మాత్రం ఏమీ చెప్పబడదు వాళ్ళకి ఇంకా కలుపుకోవడం రాదు కాబట్టి ఇలా పెడుతున్నాను అనమాట అలాగే దాంతోపాటుగా స్నాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు స్నాక్స్కి వచ్చేసి క్యారెట్ అలాగే బిస్కెట్స్ పెడుతున్నాను అనమాట క్యారెట్ ఎప్పుడు పెట్టినా కంపల్సరీ బిస్కెట్స్ పెట్టాలి డైలీ బిస్కెట్స్ అయితే పెట్టను మనకి పిల్లలు ఎక్కువగా స్క్రీన్ ఎక్కువగా చూస్తూ ఉంటారు స్కూల్లో కూడా కంప్యూటర్ క్లాసెస్ వీటికి వెళ్ళినప్పుడు స్క్రీన్స్ చూస్తూ ఉంటారు కదా అందుకని నేను క్యారెట్ కంపల్సరీ నేను ఇంటికి వచ్చిన తర్వాత అన్నా ఇస్తూ ఉంటాను టూ డేస్కి ఒకసారి లేదంటే ఈ విధంగా లంచ్ బాక్స్లో అయినా కానీ స్నాక్స్ రూపంలో పెట్టేస్తూ అనమాట అలాగే క్యారెట్ కి ఒక టూ ఫోర్క్స్ కూడా రెడీ చేసేసుకున్నాను ఈ లంచ్ బాక్స్ అంతా ప్రిపేర్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయి కదా మనం ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ లేకపోతే వాళ్ళు వెళ్ళేటప్పటికి ఇల్లు అంతా కూడా గందరగోళం అయిపోతుంది ఒక తుఫాను వచ్చి వెలిసినట్టే ఉంటుందన్నమాట అందుకని మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్న తరువాత పూజ కోసం రెడీ చేసుకుంటాను ఈరోజు ఫ్రైడే కదా అందుకోసం అనమాట అయితే ఫ్రైడే రోజు చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను నేను ఫ్రైడే రోజు ఎలా పూజ చేస్తాను అనేది ఒకసారి వచ్చేసి ఉప్పు దీపం పెట్టి చూపించాను ఇంకొకసారేమో మనం గౌరమ్మ సెట్తో పూజ చేసుకోవడం కూడా చూపించాను కదా ఈ రోజు వీడియోలో ఏంటంటే నేను ఈశాన్యం మూల ఒక కలసం చెంబుని ఎప్పుడూ కూడా పెట్టుకుంటూ ఉంటాను ఫ్రైడే అది నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూపిస్తానమాట దీనివల్ల ఏంటంటే మన ఇంట్లో చెడు దోషాలు కీడు అలాంటివి ఏమన్నా ఉంటే గనక అన్నమాట అందుకోసం దానికోసం ముందుగా నేనేం చేశానంటే ఒక రాగి చెంబును తీసుకున్నాను ఇత్తడిదైనా పర్వాలేదు రాగిదైనా పర్వాలేదు ఒకసారి దాన్ని నీట్గా వాష్ చేసేసుకొని పసుపు బొట్లు పెట్టుకున్న తర్వాత అందులో మనం మంచినీళ్ళు తాగుతాం కదా ఆ వాటర్ని యాడ్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ యాడ్ చేసుకొని మనం వన్ రూపీ కాయిన్ అనమాట ఆ వన్ రూపీ కాయిన్ కూడా వేసుకొని యాలకుల్ని ఒక రెండు యాలకులు తీసుకొని నేను తీసుకున్న ఆ చెంబుకి రెండు యాలకులు అనిపించింది అందుకని ఆ రెండింటినీ కొద్దిగా క్రష్ చేసేసి ఆ రెండు యాలకులు కూడా వేసేసుకున్నాను ఆ తరువాత అందులో కొద్దిగా అక్షితలు కొద్దిగా పచ్చకర్పూరం యాడ్ చేసుకున్నాను అనమాట పచ్చకర్పూరం మీ దగ్గర లేకపోతే అవాయిడ్ చేయొచ్చు పచ్చకర్పూరం తర్వాత నేను ఇందులో జవ్వాది కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను అయితే ఇందులో మనం యూస్ చేసే ప్రతి వస్తువు కూడా ఆ సాక్షాత్తు ఆ అమ్మవారికి చాలా చాలా ఇష్టమైనవి అనమాట మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అమ్మవారికి మెడలో మనకి యాలకుల మాల కూడా వేస్తూ ఉంటారు కదా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అయితే ఆ యాలకులు కూడా మంచిదే పచ్చకర్పూరం కూడా అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనవి అందుకోసమే ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫ్లవర్ని కూడా పెడుతూ ఉంటాం కదా దేవుడికి ఫ్లవర్స్ అనేవి సమర్పిస్తూ ఉంటాం కాబట్టి అందులో ఫ్లవర్ కూడా వేసుకోవాలి ఈ లోపుగా మనం ఈ కలసంని డైరెక్ట్గా నేల మీద పెట్టుకోకూడదు కదా అందుకని ఒక చిన్న ఇత్తడి ప్లేట్ తీసుకొని పసుపు బొట్టు పెట్టుకొని అందులో కొద్దిగా బియ్యంని యాడ్ చేసుకున్నాను ఈ బియ్యాన్ని మనం నెక్స్ట్ ఫ్రైడే రోజున మనం పూజ చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు ప్రసాదం ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాం కదా అలా పరమాన్నం ప్రిపేర్ చేసుకున్నప్పుడు అందులో యూస్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫైనల్గా కలసం అనేది రెడీ అయిపోయింది చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది మాకు కలసం అయితే లేదు పెట్టుకోవచ్చా అని ఇప్పుడు మనం ఈశాన్య మూల ఇలా పెట్టుకునేదానికి ఆనవాయితీ అనేది అస్సలు అవసరం లేదు ఎవరైనా పెట్టుకోవచ్చు అయితే ఆ తర్వాత వాటర్ని మనం ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసేసుకోవచ్చు అనమాట ఈ రోజున నేను అమ్మవారికి చేసే ప్రసాదం వచ్చేసి సేమియా కేసర్ చేసుకున్నాను ఫ్రైడే రోజు కంపల్సరీ ఏదో ఒక ప్రసాదం చేస్తూ ఉంటాను అంటే ఒకసారి పాయసం కానీ ఒకసారి పరమాన్నం కానీ ఒకసారి ఏమో ఆ గోధుమ పొంగల్ చేస్తాం కదా అలా ఏదో ప్రసాదం చేస్తాను ఈ అయితే సేమ్యా కేసర్ అనమాట అయితే ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ లాస్ట్ వీక్ నేను ఫ్రైడే పూజ వ్లాగ్లో చూపించాను కదా గౌరమ్మ సెట్ అని చెప్పి గౌరమ్మ సెట్కి ఎలా పూజ చేసుకోవాలి ఏంటి అనేది ఆ వీడియోలో చూపించాను మిస్ అయితే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి గౌరమ్మ సెట్ని కూడా పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా పూజ చేసుకుంటే నాకైతే ఫ్రైడే రోజు ఎంత బద్దకం ఉన్నా కానీ ఎగిరిపోతుంది అదేంటో తెలియదు కానీ నాకు మిగిలిన రోజుల్లో ఉండే బద్దకం అసలు ఫ్రైడే రోజు మార్నింగ్ మాత్రం అస్సలు కనిపించదనమాట ఆ తర్వాత రూమ్ దగ్గర అక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే ఈశాన్యం మూలకి వచ్చేసేసి ఒక క్లాత్తో అంతా కూడా అక్కడ శుభ్రపరచుకున్న తర్వాత పసుపుతో అలుకుతాం కదా అలా అలుకుతున్నాను అనమాట ఒక రౌండ్ షేప్ వచ్చేటట్టుగా పసుపుతో ఇలా సిద్ధం చేసుకుంటున్నాను అయితే చాలామందికి డౌట్ వచ్చినట్టుగానే మనం ఇలా ప్రతి వారం కూడా చేసుకోవాలా లేదా ప్రతిరోజు చేయాలా అన్న డౌట్ ఉంటుంది మీకు ఓపిక ఉంటే ప్రతిరోజు చేసుకోవచ్చు నేనైతే శుక్రవారం శుక్రవారం ఇలా పెట్టుకుంటూ ఉంటాను మిగిలిన రోజుల్లో ఏం చేస్తానంటే ఆ కలసంలో ఉన్న వాటర్ శనివారం రోజు శుక్రవారం పూజ అయిపోయిన తర్వాత శనివారం రోజు ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని పసుపు బొట్టు పెట్టుకొని అందులో వాటర్ని అలాగే ఒక చిన్న పువ్వుని యాడ్ చేసేసి ఈశాన్యములో పెడుతూ ఉంటాను అనమాట కాకపోతే ఫ్రైడే మాత్రం ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను సో మీకు వీలుంటే గనక కంపల్సరీ డైలీ చేసుకోండి లేదు వీలు లేకపోతే అట్లీస్ట్ ఇలా శుక్రవారం రోజైనా చేసుకోవచ్చు ఒక్కొక్కసారి శుక్రవారం పూట మనకి పూజ చేసే అవకాశం కూడా ఉండదు అనమాట మనం ఏదైనా అర్జెంటుగా ఎక్కడికైనా బయటకు వెళ్ళే పని వచ్చినా కానీ అట్లా ఒక్కోసారి కుదరినప్పుడు అట్లీస్ట్ మనం ఇలా పెట్టుకొని వెళ్ళినా కానీ మనం అమ్మవారికి ప్రీతికరమైనట్టుగా మనం పూజ చేసినట్టు అవుతుందనమాట సో అమ్మవారు మన ఇంట్లోకి డైరెక్ట్గా వస్తారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ విధంగా చేసుకోవడం వల్ల ముందుగా అయితే ఇలా పసుపుతో అలికిన తర్వాత బియ్య పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ చల్లుకున్న తర్వాత ఈ విధంగా కలసాన్ని పెట్టేసేసుకున్నాం అనమాట అంతే చాలా చాలా సింపుల్గా ఈ పూజ అయితే అయిపోతుంది ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత నేనైతే ఇలా చేసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కానీ చెడు దోషాలు కానీ కీడు కానీ ఇలాంటివి ఏవి కూడా అనమాట మనశ్శాంతిగా ఉంటుంది ముఖ్యంగా అందరికీ కావాల్సింది ఆరోగ్యం మనశ్శాంతి ఈ రెండే కదా ఖచ్చితంగా ఉంటాయి ఉండాలి అని కూడా అమ్మవారిని కోరుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జ్యోతి డైరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్